రీమేక్ సినిమాలు సక్సెస్ కి షార్ట్ కట్ అని చెప్పాలి ఆల్రెడీ హిట్ అయిన తెలుగు రీమేక్ చేస్తే సగం హిట్ కొట్టేసినట్టే అయితే ఈ సంవత్సరం ఈ ఫార్ములా అంతగా వర్కౌట్ అవ్వలేదు బడా రీమేక్స్ నుంచి ఒక మోస్తారు రీమేక్స్ వరకు దాదాపు అన్ని బోల్తా కొట్టాయి ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రీమేక్స్ ను దారుణంగా తిప్పికొట్టారు సినిమా ప్రేక్షకులు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రోవ్ సినిమా పవన్ కళ్యాణ్ హీరో త్రివిక్రమ్ రైటర్ సాయి ధరం తేజ్ మరో హీరో సముద్రకణ్ దర్శకుడు కోట్ల రూపాయల బడ్జెట్ తమన్ సంగీతం ఇంత భారీ సెటప్ ఉన్నప్పటికీ బ్రో సినిమా బెడిసి కొట్టింది తమిళంలో వచ్చిన వినోదయ సిత్తం సినిమాకు రిమేక్గా వచ్చిన బ్రో సినిమా ఎక్కడా ఆ సినిమాని మ్యాచ్ చేయలేకపోయింది పవన్ కళ్యాణ్ కోసం చేసిన మార్పులు సినిమాని దారుణంగా దెబ్బతీశాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దారుణంగా ఫెయిల్ అయిన మరో రీమేక్ సినిమా శంకర్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం నిలిచిపోయింది అంతేకాదు చిరంజీవి కెరీర్ లోనే దారుణమైన సినిమాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది విడుదలైన రెండో రోజుకే చేప చుట్టేస్తుందంటే ఈ సినిమాను ఆడియన్స్ ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు ఇంక అనే సినిమా కూడా సేమ్ ఇదే పరిస్థితి మలయాళంలో హిట్ అయిన ఒక సినిమా ఆధారంగా సుధీర్బాబు హీరోగా తెలుగులో తీశారు ఈ సినిమాని మక్కీకి మక్కీగా తీయడమే ఈ సినిమాకు ప్రధాన టాలీవుడ్ ఆడియన్స్ సెన్సిబిలిటీని పట్టించుకోకుండా క్లైమాక్స్ ని యథాతథంగా తీయడం వల్ల సినిమా ఘోరంగా నిరాశపరిచింది సుధీర్ బాబుకు మరో భారీ పరాజయాన్ని సినిమా అదే మలయాళ నుంచి మరికొన్ని కథలు కూడా తెలుగులోకి వచ్చాయి అందులో ఒకటి బుట్టబొమ్మ సినిమా మలయాళం కల్డు మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు ఇది కూడా ఒక జన్యుడి ప్రయత్నం చెప్పాలి కానీ ఈ కథ తెలుగు ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు రంగండా

కూడా మంచి మార్పులు చేశారు మలయాలో ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో చూపిస్తే కష్టమని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ మార్పులు చేశారు జాగ్రత్తలు తీసుకుని చేసినప్పటికీ కోటబొమ్మల సినిమా మెరవలేకపోయింది ఆర్భాటంగా చేసిన ప్రచారం ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించలేకపోయింది పైకి చెప్పనప్పటికీ రావణాసర సినిమా కూడా రీమేక్ సినిమానే దీన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేశారు కేవలం ఫ్లాట్ తీసుకుని రవితేజను దృష్టిలో పెట్టుకుని కథ మొత్తం మార్చేశారు ఈ సినిమా కూడా ఈ సంవత్సరం వచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి